నాగేశ్వరాచార్య గారు, రోమన్ గారు, కవి చౌస ఇద్దరు పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ యుద్ధం జరుగుతుంది ఒకటి, ఉక్రెయిన్ యుద్ధం. అది ఎందుకు జరుగుతుంది, దానికి ఆయుధాలు ఎవరికి ఎవరు ఇస్తున్నారు అన్న విషయాలు కూడా మనకు చాలామందికి తెలుసు. ఇప్పుడు రష్యాలో ఒకప్పటి భాగంగా ఉన్న ఉక్రెయిన్ పైనే మళ్ళీ రష్యా యుద్ధానికి వచ్చిందంటే, యూరోపియన్ యూనియన్, అమెరికా వీళ్ళంతా కూడా దానికి వెన్నుదన్నుగా నిలబడి మధ్యలో తప్పుకొని ఇలాంటివన్నీ రకరకాల వేషాలు వేసేది కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఆ సందర్భంలో చౌస ఈ పుస్తకం రాశారు. పట్టుకొని యుద్ధ ఖైదీలు, అలాగే చిన్నపిల్లలు ఎంతమందో 5-6 ఏళ్ళకే, ఇంకా 3 ఏళ్ళకే తల్లిదండ్రులు యుద్ధంలో కోల్పోయి తండ్రిని తల్లి ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది పాపం. వాళ్ళు ఆ పసి వయసు నుంచే 3-4 ఏళ్ళ వయసు నుంచే తమ జీవితాన్ని సొంతంగా ప్రారంభిస్తారు. మనం మనకి ఇంత ఉద్యోగాలు ఉండి అన్ని ఉండి కూడా ఏదైనా ఒక సమస్య వస్తే అప్ప ఇది కష్టం వచ్చింది అని మిత్రులతో పంచుకొని మన మీద దాని నుంచి బయటపడడానికి చూస్తాం. అలాంటిది 5 ఏళ్లకే తమ జీవితం వాళ్ళు సొంతంగా ప్రారంభించుకోవాలంటే ఎంత కష్టం చూడండి. అంటే ఒక యుద్ధాల వల్ల అంటే వరదల వల్ల భూకంపాలు ఇలాంటివి జరుగుతాయి, కానీ ఒక యుద్ధం అన్న ఒక అనవసరమైన ప్రక్రియ ఒక విధంగా చెప్పాలంటే, అది దేశాల మధ్య మార్కెట్ల కోసమో యుద్ధం చేయాలి. అట్లాంటి పరిస్థితి యుద్ధం వల్ల కలుగుతుంది. ఇంకా దీంట్లో ఉన్నాయి కవిత్వంలోకి పోను, ఎందుకంటే మిత్రుడు సోదరుడు మోహన్ సమీక్ష చేస్తాడు కాబట్టి ఆ కవిత్వంలోకి పోను నేను. ఒక ప్రపంచ పోలీస్ ఉంది ఇక్కడ మన ప్రపంచంలో. దాని పని ఏమిటో చిన్నప్పుడు మేము లేచి సారు వినింటారు, పెద్దలు కొందరు ఉదయం లేస్తూనే 7-5 వచ్చే వార్తల్లో ఇరాన్ ఇరాక్ యుద్ధం గురించి ఖచ్చితంగా ఒక మెన్షన్ చెప్తారు. ఈ రోజు ఫలానా ప్రాంతంలో జరిగింది, ఇంతమంది చనిపోయినారు అని. తమాషా అంటే కొద్దిగా పెద్దగైనా కనుక్కుంటే ఇరాక్ ఇరాక్ యుద్ధం పెట్టింది అమెరికా. ఆ యుద్ధంలో దాదాపు ఇద్దరికి కూడా ఆయుధాలు సప్లై చేసింది అమెరికా. ఏమంటే ఆ ప్రపంచ పోలీసు దగ్గర వాళ్ళ దేశంలో ఈ ఆయుధ కర్మకారంలో మొత్తం 365 రోజులు పని ఉండాలన్నమాట. అక్కడ ఉన్న కార్మికులకు పని ఉండాలి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు పని ఉండాలి. అయితే ప్రపంచంలో ఎక్కడో చోట యుద్ధం జరుగుతున్నారు. మనం చూస్తాం రావణ కాష్టం వినింటాం. రావణ కాష్టం ఈయన చౌస ఇంతకు ముందు పుస్తకం కూడా ఒకటి రావణ కాష్టం రాశాడు, దీన్ని కూడా పెట్టవచ్చు రావణ కాష్టం సపరేట్ రోజు కర్ర పెట్టి వస్తాడు. అదేవిధంగా ఎక్కడ యుద్ధం చల్లారినా ఈ యుద్ధం అయిపోతుంది అనుకున్నా కానీ ఆ ప్రపంచ పోలీసు అమెరికా మళ్ళీ యుద్ధాన్ని రగిల్చి మళ్ళీ తమ ఆయుధ కర్మగారాలు పనిచేసేలా చూసుకుంది. తర్వాత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు తమ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో దేశాలు యుద్ధాలు చేస్తున్నా సరే ఆ యుద్ధం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పిల్లలకు పాలందవు, రోగులకు మందులు అందవు, మామూలు ప్రతి ఒక్కరికి ఆహారం అందదు చాలామందికి. ఇంకా వాతావరణ కాలుష్యం చాలా అసలు ప్రతి ఒక్క సమస్య యుద్ధం వల్ల ప్రతి ఒక్క సమస్య జీవితంలో. అలాంటివి ఎన్ని వచ్చినా సరే సంబంధం లేదు, మా దేశం పైకి పోవాలి, మా దేశం బాగుండాలి. అందుకే దానిలో అక్కడ చూస్తుంటాం మనం అమెరికాలో పిచ్చి పట్టినట్టుగా గన్ పట్టుకొని ఒకేసారి 15 మందిని 20 మందిని చంపేయడం, చంపడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ దేశ నాయకులు అదే వాళ్ళ వ్యవస్థ, వాళ్ళు ప్రపంచానికి పంచుతున్న దుర్మార్గము, ఇవన్నీ కూడా ఆ పిల్లలకి ఎక్కుతాయి. ఇట్లాంటివన్నీ చాలా చూడవచ్చు మనం. సరే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే ఒక సినిమాలో చూసాం. మన మిత్రుడు చౌస విషయానికి వస్తే ఆయన డ్యూటీ చూసుకొని ఇంటికి పోతాడు, పోయినాక ఏం తింటాడో ఎంత తింటాడో కూడా తెలియదు, నిద్ర మాత్రం పట్టదు ఆయన, పడుకున్నా నిద్ర పట్టదు. అందుకని పడుకునే ప్రయత్నం చేయడు. ఏం చేస్తాడు 12 వరకు 1 వరకు కవిత్వం రాస్తాడు, కరోనా ఉంటే కరోనా మీద రాస్తాడు, యుద్ధం ఉంటే యుద్ధం మీద రాస్తాడు, ఎన్ఆర్సీ లాంటి బిల్లులు పెట్టినప్పుడు వాటి మీద రాస్తాడు, రైతు ఉద్యమం జరుగుతుంటే దాని మీద రాస్తాడు. ఆ ఘోరాలన్నీ ఇప్పుడు
కవిత్వం కానీ సాహిత్యం కానీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలబడతాయి. చాలా ఏళ్ళ తర్వాత మనకు తెలియదు కానీ మనం రాస్తున్నాము ఇది గాలి కొట్టుకుపోతుంది అని అనుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా చరిత్రలో నిలబడతాయి. ఏ మంచి రచనైనా కానీ నిలబడుతుంది. అట్లాంటిది ఈ ఫలానా సంవత్సరంలో వచ్చిన ఈ పుస్తకాలు, నాలుగు పుస్తకాలు ఒకసారి వేస్తే అప్పుడున్న దేశ పరిస్థితే కాకుండా ఒక అంతర్జాతీయ భావన, తన పుల్లయ్య సార్ చెప్పాడు ఇందాక, ఒక అంతర్జాతీయ భావనతో చౌసా రాసిన ఈ పుస్తకం నిజంగా ఆయన ఖచ్చితంగా మనం మెచ్చుకొని తీరవలసిందే. అరే మేము రాయలేకపోయాం, యుద్ధకైతే గుండాలు రాశాను నేను, నా వరకు నేను పుస్తకం వేసేది మాత్రం చాలా మంది రాయలేదు. అట్లాంటిది ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి పుస్తకం పైన రాసి, అంటే నేను రాస్తున్నాను ఎవరైనా చదువుతారా లేదా ఏమి ఇదంతా కాదు, నేను గమనించింది, తను గమనించింది, తను ఫీల్ అయింది, పలుగురికి పంచాలి, పలుగురికి పంచాలి, ఆ పలుగురిలో ఒక్కటి మార్పు వచ్చినా చాలన్న దృష్టితో కూడా ఆయన రాసిందని అనిపిస్తుంది. ఈ విధంగా ఆయన ప్రతి ఒక్క సమస్య పైన కానీ తాను చూసిన విషయాలపైన స్పందిస్తూ రాస్తూ ఒక మానవత్వం గల మంచి కవిగా ఎదుగుతూ ఇలాగే ఖచ్చితంగా ఆయన ముందుకు పోతూ తన డ్యూటీ కాదని ఏమాత్రం తన డ్యూటీకి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఇంట్లో పాపం చదివిస్తూ అలా అన్ని చేస్తూ మళ్ళీ మానవ సంబంధాలు కూడా ప్రాముఖ్యత ఇస్తూ సభలకు అటెండ్ అవుతూ కూడా ఆయన అన్ని మళ్ళీ తను రాసేది మాత్రం తను రాస్తుంటాడు. ఈ విధంగా కవిత్వమే కాకుండా కథలు కూడా ఈ మధ్య మొదలు పెట్టినట్టు చెప్పాడు. ఇంకా దాంట్లో విస్తృతి ఎక్కువ ఉంటుంది కథల్లో. నేను తిలక్ కథలు గుర్తొచ్చినాయి, నీలి నీడలో ఏదో సంథింగ్ సార్, తిలక్ కథ నీలి నీడలో యుద్ధం గురించి, దాంట్లో శవం సడన్ గా లేస్తుంది, యుద్ధం జరిగింటుంది, శవాలను చనిపోయింటాను, లేచి నా భార్య ఎట్టుంది, నా పిల్లలు ఎట్టున్నారని శవం అడిగి మళ్ళీ ఎక్కడో తెగిపోయిన చెయ్యి అది కదులుతుంది, అదేదో ప్రశ్నిస్తుంది అంటారు. ఈ విధంగా ఇంకో కథలో తిలక్దే కథ, అది కూడా ఒక రెండు దేశాల నుంచి ఇద్దరు వచ్చింటారు, ఒక నర్సు ఇంకొక సైనికుడు, ఏది ఒక కాలు నరిగేయబడి ఉంటుంది ఆయన యుద్ధంలో. వాళ్ళిద్దరు రోజు సాయంకాలం కలుసుకుంటుంటారు, కలుసుకుని వాళ్ళు రెండు దేశాల పైన మాట్లాడుతుంటారు. రోజు యుద్ధం ఎందుకు మొదలైంది, దీనివల్ల బాధ ఇది ఎప్పుడు ఆగిపోతుంది, నేను నా భర్త దగ్గరికి ఎప్పుడు పోతాను, నేను నా భార్య దగ్గరికి ఎప్పుడు పోతాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ మాటల్లోనే అక్కడ ఎన్నో విషయాలు, అసలు యుద్ధానికి సంబంధించిన విషయాలు వస్తాయి. మీరు వీలైతే యుద్ధ కథలు చదవండి, మరి చౌసే చదివేయడం లేదు కానీ యుద్ధాలకు యుద్ధ కథలు కూడా ఉన్నాయి, చాలా నవలలు కూడా కొన్ని ఉన్నాయి, లేక చరిత్రకు సంబంధించిన వాటిల్లో కూడా యుద్ధాల గురించి ఉన్నాయి. ఇంకా బ్రాడ్ విస్తృతిగా ఇంకోటి రాయాలంటే ఇప్పటికి మాత్రం ఈ పుస్తకం చూసాను నేను మొత్తం కాకుండా, దాదాపు అక్కడక్కడ చూశాను, దాదాపు ప్రతి అంశం తడిపాడు ఆయన, దాన్ని మెచ్చుకోవచ్చు. ప్రతి ఒక్క అంశాన్ని తడిమి దానిపై రాయడానికి ప్రయత్నం అయితే జరిగింది. ఇలాగే ఆయన ముందు కూడా ప్రజలకు ఉపయోగకరమైన, అలాగే ముఖ్యంగా కవులకు ఉపయోగకరమైన అనుకుంటున్నాను నేను, అంటే మీరు ఇంత రాయడం లేదు నేను రాస్తున్నాను, మీరు కూడా రాయండి అన్నట్లు నాకే అనిపిస్తున్నది. వేరే వాళ్ళ గురించి నా చూడు రఘుబాబును రాయలేదు అన్నట్లు అనిపిస్తున్నది. ఖచ్చితంగా కూడా మేము మీ మార్గంలో పయనిస్తాం. ఈ దగ్ధ భూమిని మేము మంచి ఏమంటారు ఒక సువర్ణ భూమిగా మార్చే ప్రక్రియలో కవిత్వం ద్వారా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.